DLF అనే ఒక కంపెనీ ఉంది ఢిల్లీలో, ఢిల్లీ ల్యాండ్ లీజింగ్ కంపెనీ. దానికి హెడ్ కేపీ సింగ్ అని ఒక దే ఓన్ హాఫ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆఫ్ ఢిల్లీ, చాలా పెద్దవారు. వారి వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, చాలా అడ్వాన్స్ క్యాన్సర్ వచ్చింది. వస్తే నా దగ్గరికి తీసుకొచ్చారు, అమెరికా ట్రీట్ చేశాను, చక్కగా ట్రీట్మెంట్ అయింది. ఆయనకి అయిన తర్వాత ఆవిడ కూడా 17 ఇయర్స్ చక్కగా ఉన్నారు, చక్కగా ఉంది. పిల్లలు పెళ్ళిళ్ళు చేసింది, చాలా వెల్తీ మ్యాన్. ఇది మేబీ వన్ ఆఫ్ ది టాప్ 3 or 4 రిచెస్ట్ మ్యాన్ ఇన్ న్యూయార్క్, ఇన్ ఇండియా. ఆవిడకి మళ్ళీ రెండోసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది. మేము ట్రీట్ చేసింది క్యూర్ అయిపోయింది, మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందని డయాగ్నోస్ అయింది ఆవిడ. అయితే ఆయన నాకు ఫోన్ చేశారు, ఆయన కేపీ సింగ్ గారు, నేను ఎలానయ్యా, నేను నాకు బిజీగా ఉన్నాను అమెరికా న్యూయార్క్లో, 4-5 రోజుల కన్నా ఎక్కువ ఉండను, వచ్చినా కూడాను. అంటే మామూలు ప్రయాణం అయితే 2 రోజులు పడుతుంది, 22 అవర్స్ అంత మాకు. ఐ డోంట్ వరీ, నేను ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ట్రావెల్ అన్నాడు. ఐఎమ్ టేకింగ్ ట్రావెల్ అంటే యూజువల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో టికెట్ ఎవరినో ఎవరితో పంపించడం, ఏదో నాకు ఇంటికి మెయిల్ రావటం ఏదో వస్తుంది, అది ఈమెయిల్లో పెట్టడం. ఈయన యాక్చువల్గా ఫోన్ చేసి నీకు ఫ్లైట్ రెడీగా ఉంది, ఎక్కి వచ్చేసాము, రన్వే మీద రెడీగా ఉంది. సో ఫ్లైట్ నేను ఇంకో డాక్టర్ ఇద్దరం అందులో, అది ఒక రకమైన స్పెషల్ అనుభూతి అది. ఎందుకంటే ఇద్దరమే కూర్చుని మొత్తం ఫ్లైట్ అంతా మేము ఇద్దరమే. లండన్లో రీఫ్యూలింగ్ కాసేపు ఆపారు, మీకు ఈ కస్టమ్స్ చెక్కింగ్ ఇవి అవి ఏం ఉండవు దానికి, మీరు డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవటం, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు లోపలికి. సో అది ఒక రకమైన యునీక్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఇన్ని జరుగుతున్నా ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మనకి భగవంతుడు ఇచ్చిందని ఒకసారి లోపల ఆయనకి దండం పెట్టుకోడు. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.